హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ లొకేషన్ హఠాత్తుగా ఏమిటి మార్పు టీడీపీ శ్రేణుల్లో విస్మయం లాక్ డౌన్ నారా లొకేషన్ లో మార్పులు తీసుకొచ్చింది మీరు అనుకుంటున్నట్లు ఆయన ఫిజిక్ లోనే కాదు ఆయన యాటిట్యూడ్ కూడా ఒక్కసారిగా మారిపోయింది చిన్నబాబులో సడన్ గా చోటు చేసుకున్న ఈ మార్పులను చూసి టీడీపీ శ్రేణులు విస్తుపోతున్నాయి ఇంతలోనే ఎంత మార్పు అంటూ ఆశ్చర్యపోతున్నాయి మొన్నటి వరకు తండ్రి చాటు బిడ్డలా ఉన్న లోకేష్ లో విపరీతమైన మార్పులు వచ్చాయి దురుసుగా మాట్లాడడం ఏ పనినైనా కాస్త అతిగా చేయడం తనని తాను ఎక్కువగా ఊహించుకోవడం అతిగా స్పందించడం అతిగా ఇతరులని రెచ్చగొట్టడం వంటి వైఖరి ఆయనలో కనిపిస్తోంది మరో విషయం ఏమిటంటే లాక్డౌన్ లో తీసుకున్న శిక్షణ కావచ్చు మరేదైనా కారణం కావచ్చు ఆయనలో కొంతవరకు తడబాటు తగ్గింది మాటల్ని ధాటిగానే వదులుతున్నారు అయితే ఈ సందర్భంలోనే ఆయన కాస్త గట్టి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది మొన్న అనంతపురం పర్యటనలోనే ఈ విషయం స్పష్టమైంది ఏసీ ఇలాకాలోకి వెళ్లి అక్కడ సీఎం జగన్ పై సవాళ్ళు విసిరంటే లోకేష్ లో గొప్ప మార్పే వచ్చిందని అంతా అనుకున్నారు నిన్న బడ్జెట్ సెషన్కి కి చేతిలో బ్యాగ్ పట్టుకుని మహేష్ బాబు స్టిల్ ఇచ్చినప్పుడు ఈ తేడా స్పష్టంగా కనిపించింది స్టిల్ ఇవ్వడమే కాదు ఆ ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యేలా చూసుకున్నారు ఫైనల్ గా మండలంలో జరిగిన గొడవతో లోకేష్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందని అర్థమవుతోంది వైసీపీ మంత్రులపై రెచ్చిపోయిన బ్యాచ్ లో ముందు వరుసలో ఉన్నారని చెబుతున్నారు మండలి లైవ్ ఫుటేజ్ బయటికి వెళ్ళట్లేదని తెలుసుకున్న తర్వాతే మండలంలో టీడీపీ సభ్యులు మరింత రెచ్చిపోయారు తన ఓవర్ యాక్షన్ కనపడకుండా లోకేష్ స్వయంగా వీడియోలు ఫోటోలు తీసుకున్నారు వైసీపీ నేతల్ని రెచ్చగొట్టారు టీడీపీ నేతల్ని వారిపైకి ఉసుకొలిపారు మొత్తం మీద శాసన మండలంలో జరగాల్సిన చర్చను టీడీపీ అర్థం ముగించేసింది నింద వైసీపీ నేతలపై వేసింది ఈ ఎపిసోడ్ కి కర్త కర్మ క్రియ అన్ని లోకేషన్ అని అంటున్నారు మండలి సభ్యులు ఇలా గత వారం రోజులుగా లోకేష్ లో వచ్చిన మార్పును చూసి టీడీపీ నేతలే అవాక్ అవుతున్నారు మొన్నటి వరకు సైలెంట్ గా ఉండే లోకేష్ ఇప్పుడు బావర్గా రియాక్ట్ అయిపోవడంతో ఈ ప్రభావం మున్ముందు ఎలా ఉంటుందోనని పార్టీ నాయకులు తర్జన భర్జన పడుతున్నారు లోకేష్ లో ఒక్కసారిగా ఇంత మార్పు రావడానికి కారణం కారణమేమిటో దానిపై కూడా వారు ఆరా తీస్తున్నారు